ఒకటి థోమస్ సవేరి, రెండు థోమస్ న్యూకాల్, మూడు జేమ్స్ వాట్. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడే బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియో ఎండ దాకా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. భూగర్భంలో ఉన్న వాటర్ను కూడా పైకి తీసుకురావడానికి చాలా కష్టపడేవారు. అప్పట్లో రోమన్ కనిపెట్టిన వాటర్ వీల్తో పైకి తీసేవారు. 1650 థోమస్ సవేరి అనే ఒక బ్రిటిష్ సైంటిస్ట్ ఎటువంటి వాతావరణం మరియు జంతువులు పని లేకుండా ఒక ఇంజన్ కనుగొన్నాడు. అదే స్టీమ్ ఇంజన్. థోమస్ సవేరి ఈజ్ ద ఫస్ట్ ఇన్వెంటర్ ఆఫ్ స్టీమ్ ఇంజన్. కానీ ఈ స్టీమ్ ఇంజన్ బాయిలర్లో హీట్ అయిన వాటర్ని చాలా తక్కువ శక్తి ఉత్పత్తి చేసేది. కాబట్టి థోమస్ న్యూకామన్ అనే సైంటిస్ట్ పిస్టన్ సిలిండర్ కలిగి ఉన్న ఒక స్టీమ్ ఇంజిన్ కనుగొన్నాడు. అయితే అది కూడా శక్తిని వృధా చేస్తూ ఉండేది. జేమ్స్ వాట్ కనిపెట్టిన స్టీమ్ ఇంజిన్ తన జీవితాన్నే కాదు ప్రపంచాన్నే మార్చేసింది. ఒక ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కుదిపేసింది. ఒక వాటర్ లిఫ్టింగ్ కోసమే కాకుండా రైల్వే, పేపర్ మిల్స్, కాటన్ మిల్స్, పవర్ ప్లాంట్స్, ఇలా ఏ ఇండస్ట్రీలో చూసినా వాట్స్ కనిపెట్టిన స్టీమ్ ఇంజిన్నే వాడేవారు.